మీరేం కంగారు పడకండి, వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. రోజు కొబ్బరికాయ కొట్టుకుని తింటానికి ఇదేం గుడ్రా? ఈ రోజు లంచ్ మార్చావరా? ఆపిల్ ఆపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, ఆపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. ఆపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? చేస్తే కామెడీ నేనే చేయాలి రాయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్ ఎత్తే మంది ఇడే. డీన్ మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపేవరా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి జీకే గడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజీ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఇండి పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత దీన్ని చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తాన్నారు, అందుకే సంతకం పెట్టాను. ఈయన కూడా పట్టరావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయినాయి కదా, ఆడతో పాటు ఒక డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టెత్తుంటాడు, ఆయన పట్టరావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీజీయం కాదు. సామి శిఖరం చెట్లు ఏం చేయలేవు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దగ్గర కార్ లో వచ్చావు, గేట్ మూసిందని గేట్ దూకి వచ్చా. ఎందుకు? జీకే కన్నా కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి మూడేళ్ళు అవుతుంది, నేనే రెండు సార్లు చూశాను. ఆఫ్లో నువ్వు గాడి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 లక్షలు ఎక్కువ. భయ్యా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట, ఇక్కడ గోవర్ధన్ పొడుక్క తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సిన అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం, సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకెళ్ళిపోలా. ముందే చెప్ ఎవడొచ్చాడో, ఎందుకు వచ్చాడో. తీసుకెళ్ళా బాబు. నువ్వు వదులుపోయా, ఏదో ఒకప్పుడు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు. మరి నువ్వు అంటే చెప్పనే నన్ను పో. లైన్లో ఉంటా, నువ్వు నాతో మాట్లాడుతావు. ఫోన్ పెట్టమని చెప్పి. గోవర్ధన్ నానా? గోవర్ధన్, గోవర్ధన్ అంటే నువ్వే కదా. హాయ్, నువ్వే కదా. నన్న గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పొట్టి పరిగెత్తున్నా గోవర్ధన్. ఏదంటున్నారు రే, నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషిలో జంతువా గోవర్ధన్. నేను విషయం అడగలరా రే ప్లీజ్ నాన్న? నాన్న గోవర్ధన్, ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా, తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపుగా ఉంది. ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావురా గోవర్ధన్. నీ పరికి బన్ సలాం చెత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యా అసలు? గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్యా. నానా సిద్ధా, నీకు కూడా పోయినా ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసిందే, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి బే. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ
ఆడేం డీన్ తక్ దినాదిన్ డీన్ పాఠాలు చెప్పాల్సిన ఏం పనులా నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్య, జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు, చీర తగిలితే ఓటు, దరిద్రపు మగవాసంతో కక్కు చేస్తాను భయ్య. నేను దాన్ని ఫోన్ చేసేస్తాను భయ్య. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ సుబ్బు. ఏంటి పరిస్థితి? బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబో సుబో ఉన్నావా లేవా? సుబో నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబున్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు, బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నువ్వు ఇంగ్లీష్ లో తెరిచే చాలా స్టైల్ గా ఉంటుంది అన్న. స్టూపిడ్ థియేటర్ తిట్టు. నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పా. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పా. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. నీ తర్వాత ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను. ఇది ఉంది భయ్య, దీని క్లాస్ దీని టేస్ట్ దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లారీలో వస్తుంది భయ్య, నోట్లో నోరు పెట్టేసింది. అయ్యో మెన్ లిప్ టు లిప్ కిస్. అప్పటి నుంచి భయ్య దాని వాసన దాని ఊపిరి వదలట్లేదు భయ్య. మంచి హైట్ గా షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చొని హరికథలు విన్నాంటరా? ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్తో మాట్లాడుతుంటే వినకూడదని డీసెన్సీ ఉండక్కర్లా. ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండక్కర్లా? చేతులు కట్టేస్తే చెవులు మూసుకుంటారు. అరుస్తున్నాడు భయ్యడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే వెనక కొడతామండి. ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు సుభాష్ నెల బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు, అందులో చేసిన వేస్ట్ తాకి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు? ఆఫ్టర్ కొండగండి, నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ నెల లాయర్ మీరు ఎంగాడు, ఆడికి తెలుసు. ఎలా ఆడుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్య, తాగింది మొత్తం జీపే. తలకాయ బద్దలైపోతుంది భయ్యా, గ్లాస్ మంచిని పట్టరా. అదే చేతిలో పెట్టి తీసుకొస్తే తగ్గింటి భయ్య. ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉంది బాటిల్ పట్టపగలి గొడవండి. ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్? అయితే మూడు రోజుల క్రితం దేవుడు అయ్యాడు. మూడు రోజుల క్రితం దేవుడు అవటంటే ఏదో పెద్ద మనిషి అంటే మాట. ఆయన పవర్ నీకు తెలియదు. నడి రొట్టి మీద ఒక కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడు తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది దేవుడు. ఎందుకంటే ఆగండి, ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు తెలుసు. అయ్యో అడిగింది తెలుసు పసిపెట్ట, నేను చెప్తాను కదా. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే డింగమని జ్ఞాన బలి పెళ్లిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి అన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్పు. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టాండ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను, ఎవరు కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి? మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చున్నానా? కూర్చోనా?
అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికెళ్ళు, నువ్వు వెళ్ళవే లోపలికెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలన్నా మిరియం, లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు, ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులన్నీ కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్ళంట కదా, ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నా సార్, రాజస్థాన్ లో కుర్రాడితో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది, ముసుకుని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఇది చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాలిలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? జస్ట్ వాచ్ దిస్. ఐ మీన్ జస్ట్ కమ్ హియర్ బిహైండ్ ద ప్లాస్టిక్ గ్లాస్. యా, డోంట్ వరీ, ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది, ఇట్స్ స్క్రాచ్ ప్రూఫ్ అండ్ లుక్ అట్ దిస్, ఫైర్ ప్రూఫ్. టేస్ట్ చేయ్, టేస్ట్ చేయ్. క్లారా, గెట్ ఆల్ దోస్ సెక్రటరీస్ హియర్ అండ్ మేక్ దెం స్టాండ్ ఆన్ దిస్ గ్లాస్. ఐ వాంట్ టు చెక్ ఇట్స్ స్ట్రెంగ్త్. తీయగా ఉంది, మేడ్ అవుట్ ఆఫ్ షుగర్ కేన్, చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. యా మే, దోస్ గైస్ అవుట్ ఆఫ్. ఓకే ఓకే ఓకే, నౌ ఇట్ ఆల్ మేక్ సెన్స్. దుర్గా ప్రసాద్ సౌత్ ఇండియాలో నంబర్ 1 షుగర్ కేన్ క్రాప్ ఓనర్, రైట్? యూర్ రాంగ్. నంబర్ 2. నంబర్ 1 కూతురు లేదు, అందుకని పెళ్లి చేసేస్తారా? లుక్ హియర్, వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది, ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. కమ్ జస్ట్ టైప్. Yes, very strong, I like it. సుభాషిణ్ పెళ్లి చేసుకో, నీకు నచ్చినమైన ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు, సుబ్బు, ఏమైందిరా? చూసావా రోజు చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేనున్నా కదా, నేను చేసానా, నేనున్నా కదా, ఊరుకో, ఊరుకో నాన్న. బొగ్గలు ఇంటర్ మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు, తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దయ్యుడు, దయ్యుడు, కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో.